హే గైస్ ఎలా ఉన్నారు గైస్ ఇవాళ వీడియో ఏంటంటే మనం చూసుకుంటే సామ్సంగ్ నింజాతో ఒక సరికొత్త మొబైల్ ఫోన్ అయితే మనకి లాంచ్ కావడం అది జరిగింది ఈ మొబైల్ ఫోన్ ఏంటంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ M32 ప్లస్ M32 మొబైల్ ఫోన్ మనకి ఆల్రెడీ వచ్చింది 15,000 అయితే ఆల్రెడీ మన ఛానల్ అయితే అన్బాక్సింగ్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి లేటెస్ట్ గా సామ్సంగ్ గెలాక్సీ M32 5G మొబైల్ ఫోన్ మనకి రావడం జరిగింది కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే సేమ్ ఉన్నాయి కొన్ని ఫీచర్స్ అయితే సేమ్ ఉన్నాయి కొన్ని అయితే చేంజ్ చేసి 5G ఒకటి యాడ్ చేసుకుని మనకి ఇది ఒక 19,000 అయితే ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారు ప్రైజ్ అనేది అయితే ఇది మనకి September 2 అయితే మనకి లాంచ్ అయితే కాబోతుంది సో ఈ లోపల మనం అయితే దీనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే చూసేద్దాం అసలు ఏంటి వాట్ ఇస్ వాట్ మొబైల్ ఫోన్ అయితే మనకి ఫస్ట్ గా పర్ఫార్మెన్స్ ప్రకారం మనం చూసుకుంటే దీంట్లో చిప్సెట్ అనేది మీడియాటెక్ డిమెసిటీ 720 అయితే వస్తుంది ఇది సామ్సంగ్ లో సరికొత్త ప్రాసెసర్ అయితే మనం చెప్పుకోవచ్చు సో మీడియాటెక్ డిమెసిటీ మీడియాటెక్ ఆల్రెడీ ప్రాసెసర్ మనకి M32 మొబైల్ ఫోన్ యూజ్ చేయడం జరిగింది అండ్ రైట్ నెక్స్ట్ దీంట్లో మనం చూసుకుంటే మీడియాటెక్ డిమెసిటీ అయితే యూజ్ చేస్తున్నారు సో మీడియాటెక్ డిమెసిటీ 720 అయితే దీంట్లో ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు దీంట్లో 2GHz డ్యూయల్ కోర్ ఈ మొబైల్ ఫోన్ మనకి బేస్ వేరియంట్ 6GB ర్యామ్ తో మనకి రావడం జరుగుతుంది దీని కెమెరా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది 4 కెమెరాలతో అయితే రావడం జరుగుతుంది క్యూట్ కెమెరా సెటప్ అయితే ఇది అయితే ప్రైమరీ కెమెరా 48MP ఉంటుంది సెకండరీ కెమెరా 8MP ఉంటుంది థర్డ్ కెమెరా 5MP ఉంటుంది అండ్ రైట్ నెక్స్ట్ మైక్రో షాట్స్ అయితే తీయడానికి 2MP మనకి ఉంటుంది డెప్త్ సెన్సార్ అయితే మనకి ఇదైతే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సెల్ఫీ కెమెరా సింగిల్ కెమెరాతో రావడం జరుగుతుంది అండ్ రైట్ నెక్స్ట్ దీంట్లో వాటర్ డాప్ డిస్ప్లేతో వస్తుంది వాటర్ డాప్ డిస్ప్లేలో మనకి సింగిల్ కెమెరా ఉంటుంది ఫ్రంట్ కెమెరా కూడా మనకి 13MPతో మనకి రావడం అది జరుగుతుంది సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఫోన్ సంబంధించిన ఫీచర్స్ అన్ని చెప్పేస్తాను నెక్స్ట్ దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ అనేది మీకు డివైడ్ చేసి అది చెప్తాను దీంట్లో బ్యాటరీ కెపాసిటీ గురించి మనం మాట్లాడుకుంటే బ్యాటరీ కెపాసిటీ 5000mAh బ్యాటరీ కెపాసిటీ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు అదేవిధంగా 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ మనకి 128GB అయితే వస్తుంది అదేవిధంగా దీంట్లో మనకి స్టోరేజ్ టైప్ చూసుకుంటే USF 2.1 స్టోరేజ్ వస్తుంది ఒక మైనస్ పాయింట్ అయితే మనం దీంట్లో ఆడియో పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి దీంట్లో 3.5 జాక్ పిన్ అయితే వీళ్ళైతే ఎక్కడ కూడా అయితే రిమూవ్ అయితే చేయలేదు నెక్స్ట్ దీంట్లో ఆడియో ఫీచర్ సంబంధించి మనం అప్డేట్ చూసుకుంటే డోల్బీ అటమాస్ సపోర్ట్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు దీంట్లో మనకి స్టీరియో స్పీకర్స్ ఇలాంటివి ఏమి కాకుండా జస్ట్ లౌడ్ స్పీకర్ అని చెప్పి వాళ్ళు అయితే మెన్షన్ చేసి తీసుకొచ్చారు దీనికైతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఇది యామ్లెడ్ స్క్రీన్ తో వస్తుంది యామ్లెడ్ స్క్రీన్ వచ్చినప్పటికీ కూడా దీనికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ మాత్రమే ఇస్తున్నారు డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వీళ్ళైతే స్కిప్ చేశారని అయితే మనం చెప్పుకోవచ్చు గ్యాస్ ఓవరాల్ ఇదే అయితే మొబైల్ ఫోన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు సో క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి మనం మాట్లాడుకుందాం ప్లస్ ఫస్ట్ గా ఈ మొబైల్ ఫోన్ మనకి ప్రాసెసర్ మీడియాటెక్ డిమెన్సిటీ సిరీస్ లేదు వస్తుంది డిమెన్సిటీలో వచ్చింది కాబట్టి కొంచెం హ్యాపీ బట్ డిమెన్సిటీలో మనకి 720 మాత్రమే వస్తుంది ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మనం డిమెన్సిటీ 1200 వరకు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు ఎందుకంటే మనకి IQ7 లో స్నాప్డ్రాగన్ తో కంపేర్ చేసుకున్న ఇదే ప్రాసెసర్ వస్తుంది అండ్ రైట్ నెక్స్ట్ రియల్మీ X7 కానీ సో ఇంకా అదర్వైజ్ ఈ అన్ని మొబైల్ ఫోన్స్ తో మనం కంపారిజన్ చేసి చూసుకుంటే మాత్రం ఇంకా ఎక్కువ ప్రాసెసర్ వస్తుంది తప్ప ఇంకా తక్కువ రావడం లేదు సో ఎనీవే సామ్సంగ్ కాబట్టి ఎలా చేస్తుంది అనుకోవచ్చు పైగా డిమెన్సిటీలో ఫస్ట్ మొబైల్ ఫోన్ సక్సెస్ అవుతుందా లేదంటే ఇంకా ఫెయిల్ అవుతుందో కూడా చూద్దాం సో అలాగే ఈ మొబైల్ ఫోన్ లో మనకి ఇంకా అప్డేట్ చేసి చూసుకుంటే అయితే యాండ్రాయిడ్ స్క్రీన్ వస్తుంది అయినప్పటికీ కూడా ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ వస్తున్నారు ఇప్పుడు మనకి 15,000 అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఇచ్చారు బట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 20,000 19,000 పెట్టినప్పటికీ కూడా మనకి రావడం లేదు ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మొబైల్ ఫోన్ అయితే మనకి 205 grams అయితే ఉంటుంది కొంచెం హెవీ వెయిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది ఐ మీన్ సామ్సంగ్ ఎక్కువ లైట్ వెయిట్ గా అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇప్పటికి వచ్చే మొబైల్ ఫోన్స్ లో ఇది కొంచెం వెయిట్ గా అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో మనం అప్డేట్ చేసి చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 13MP మాత్రమే వస్తుంది సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనేది కొంచెం ఎక్స్ట్రా పెంచుంటే బాగుండేది అనిపించింది సో ఎందుకంటే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఒకప్పుడు 16MP వస్తేనే మరిన్ని దారుణంగా ఇచ్చారనుకునే వాళ్ళం ఇప్పుడు అందరూ కూడా వివో మొబైల్ ఫోన్స్ ఒప్పో మొబైల్ ఫోన్స్ తో మనకి 32 అయితే అందరూ అట్రాక్ట్ అయితే అయ్యారు సో ఇంకా అందరూ కూడా 32MP అయితే అట్రాక్ట్ అయితే అయ్యారు ఇంకా 13MP అనేది ఎవరైతే పట్టించుకోరు ఇంకా దీని అయితే అదర్వైజ్ అయితే చాలా మంది స్కిప్ అయితే చేస్తారు అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్ లో మనకి అప్డేట్ చేసి చూసుకున్నట్లయితే ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే 5000 బ్యాటరీ కెపాసిటీ ఇచ్చారు ఓకే గుడ్ బట్ మనకి 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే ఇస్తున్నారు సో ఇది ఒక మైనస్ అదేవిధంగా స్టోరేజ్ పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే 2.1 UFS స్టోరేజ్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు సో ఇంకా ఓవరాల్ ఇవి మనకి ఇందులో మైనస్ పాయింట్స్ అవి అయితే దీంట్లో ప్లస్ పాయింట్స్ ముందు మనం చెప్పుకోవచ్చు కాన్స్ ముందు చెప్పాను ఇప్పుడు అయితే మనకి దీంట్లో ప్రోస్ అయితే చెప్తాను అనమాట ఫ్రెండ్స్ దీంట్లో ప్రోస్ ఏంటంటే మనకి మొబైల్ ఫోన్ బిల్డ్ క్వాలిటీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే ప్రొటెక్ట్ అయితే చేశారని అయితే చెప్పుకోవచ్చు అదేవిధంగా దీంట్లో 3.5 అడ్వాన్స్ పిన్ అయితే చేయలేదు అదేవిధంగా డోల్బీ అటోమాస్ సపోర్ట్ అయితే ఉంది దీంట్లో లౌడ్ స్పీకర్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ఉంది అదేవిధంగా 5000mAh బ్యాటరీ కెపాసిటీతో రావడం అది జరుగుతుంది
అదేవిధంగా సామ్సంగ్ లో ఎగ్జినోస్, స్నాప్ డ్రాగన్ ఇలాంటి ప్రాసెసర్లు ఎక్కువ వస్తుంటాయి, బట్ కొత్తగా వీళ్ళు డెమోన్సిటీ ప్రాసెసర్ అనేది తీసుకోవడం జరిగింది. బేస్ వేరియంట్ 6 GB ర్యామ్ వస్తుంది, ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. 4 GB ర్యామ్ ఎక్కువ తీసుకొస్తుంటారు వీళ్ళైతే బేస్ వేరియంట్, అలాంటి 6 GB ర్యామ్ తీసుకురావడం జరిగింది. సో గాయ్స్ ఇది వాళ్ళ వీడియో అయితే మీకు క్లియర్ గా అర్థమైనది అనుకుంటున్నాను. మీకైతే ప్రోస్ అండ్ కాన్స్ చెప్పాను, ఇందులో నేను చెప్పిన కాన్స్ అనేది మీకు పెద్ద ఎఫెక్ట్ అవ్వట్లేదు అనుకుంటే మాత్రం మీరు తీసుకోవచ్చు. అదర్వైజ్ ఈ మొబైల్ ఫోన్ అయితే మనకి గేమింగ్ అయితే అంత సూటబుల్ అయితే కాదు, ఎందుకంటే ప్రాసెసర్ పరంగా అండ్ దీన్ని బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా అండ్ హెవీ వెయిట్ ఇవన్నీ మనం కంపేర్ చేసి చూసుకుంటే ఇది ఒక నార్మల్ యూజర్కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో హెవీ గేమర్కి లేదంటే యూస్ అయితే అవ్వదు, మీడియం గేమర్స్కి అయితే పర్లేదని చెప్పుకోవచ్చు. గైస్ ఇది మొబైల్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ మొబైల్ ఫోన్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళతో ఒకసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఫ్రెండ్స్ అదేవిధంగా ఎవరైతే ఈ మొబైల్ ఫోన్ కొనకుండా వేరే మొబైల్ ఫోన్ స్కిప్ అవుతారో వాళ్ళు ఏ రీజన్తో ఈ మొబైల్ ఫోన్ కొనట్లేదో వాళ్ళు కూడా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.